పోటీ చేస్తుండొచ్చేవాం కానీ నెల్లూరు నగరానికి వదిలి ఎక్కడికి పోను, నా ఆఫీస్ ఇదే, రాజన్న భవన్ ఎప్పుడు ఉంటుంది ఇలాగే ఉంటుంది, నా పిఎల్ ఇంటంటే వారానికి ఒక్కరోజు ఇక్కడే వచ్చి కూర్చుంటా, అందరితో కూడా మాట్లాడుకుంటా, కలుస్తా, వారానికి ఒకరోజు ప్రతి సెంటర్ లో పొద్దున సాయంత్రం టీ బంక్ లో కూర్చుంటా, పని లేదు కాబట్టి ఖాళీగా, కానీ నెల్లూరు నగరం లేదు లేదు, ఇది నా ఆత్మ, నెల్లూరు నగరం నియోజకవర్గం ఇది నా ఆత్మ, ఎక్కడికి వదిలేదు లేదు. నేను నరసరావుపేటకు పోయినా వారానికి ఒక రోజు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇక్కడే కూర్చుంటా, పొద్దున ఏదో ఒక టీ బంక్ లో, సాయంకాలం ఒక టీ బంక్ లో కూర్చొని టీ తాగి మన వాళ్ళందరితో ముచ్చటేసి కనీలు బాయ్ బాగా చేయలేకపోతే ఏం బాయ్ ఇలా పని చేయట్లేదు అంటే ఓడలుగుతున్నాడు వీళ్ళు వెళ్తున్నాడు మళ్ళీ నేనే సర్దుతా ఉంటా. కాబట్టి నేనే పోయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తున్నా, అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, ఈ రెండు జిల్లాలు ఇంకొక జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పాదం మోపుతున్నారు అంటే ఎదుగుతున్నట్టు. జగన్మోహన్ రెడ్డి నన్ను పెంచుతున్నాడు, చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తెలుస్తున్నాడు అబ్బా ఇక్కడ వాళ్ళందరూ జిల్లా దాటలా, రెండు జిల్లాలు దాటించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పెంచబడిందంటే నన్ను రాజకీయంగా పెంచుతున్నాడా దించుతున్నాడా ఆలోచన చేయండి. కాబట్టి నన్ను పెంచుతున్నాడు, అన్నకి నేను ఉపయోగపడతాను అంటే ఇక్కడ కాదు ఇంకెంత దూరమైనా పోత, నా వల్ల ఏదైనా ఇంత ఉపయోగం ఉందన్నా కూడా. కాబట్టి రేపు మనందరం కూడా దగ్గరుండి మీరు ఓన్ చేసుకొని గెలిపించాలి. చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు, అబ్బా ఏంది ఇది అని, ఏమీ లేదబ్బా, 10 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి, ఎవరికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, 10 రోజులకి అందరికీ ఒక చేంజ్ ఎవరికైనా ఇదిగా ఉంటుంది. కానీ మనందరం ఆలోచన చేయాల్సింది మన నాయకుడు మన ముఖ్యమంత్రి, మళ్ళీ రాదు అవకాశాలు, ఒక సామాన్యుడికి అవకాశం కల్పించడం అనేది ఎవరి వల్ల చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చేయగలుగుతుంది ఆ పని, అలా తీసి మన కోసం కష్టపడ్డారా తీసి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలంటే. కోట్లు కుమ్మరిచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కుమ్ములు తెచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారబ్బా, పెద్ద పెద్ద క్యాండిడేట్లు, మేము తురుంకాలు, మేము తులోపులు, మేము పెద్ద సంగతులమే, పెద్ద పెద్ద వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు. గెలుపు ఓటములు డబ్బులు నేనెంత లావు పొడుగు అని డిసైడ్ చేయవు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు, అది రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడి మీద అభిమానం డిసైడ్ చేస్తుంది అంతే. చాలా మంది అన్నారు కూడా, నేను విన్నా ఖలీల్ భాయ్ ఆమతాడా అంతే ఉంటాడు ఇంతే ఉంటాడు కూడా అన్నారు, అరే సచిన్ టెండూల్కర్ గాని పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన సామ్రాజ్యాలు ఏలిన అశోక చక్రవర్తుల దగ్గర నుంచి నెపోలియన్ బోనపార్ట్ కూడా అడాల్ఫ్ హిట్లర్ గడగడ అడిచినప్పుడు కూడా పొట్టలేరు నాయన, దానికి దీనికి ఏం బెట్టమాక, మంచి మనసు ఉండాలా, ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిత్వం ఉండాలా, కలుపుకోపోవాలా, అది ఉండాలా, అది మెండుగా కలిగినకు ఉన్నాయని చెప్పి రోజు మేము తెలియజేస్తా ఉన్నా. అంతేగాని ఇవన్నీ వద్దు, చాలా సంతోషం 2 రోజుల్లో నాకున్న నాయకులు కార్పొరేటర్లకి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా జీవితంలో నేను వాళ్ళందరికీ కూడా రుణం ఉన్నాను, నా నాయకులకి ముఖ్య నాయకులకి కార్యకర్తలకు కూడా.